డాక్టర్ గారు, నేను గత 4 సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. నేను ఫార్మోనైట్ 200 రోజుకు రెండు సార్లు వాడుతున్నాను. అలాగే గత 5 ఏళ్లుగా జీఆర్డీ తో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను పాంటాసిడ్ 40 ని అవసరమైనప్పుడు మాత్రమే తీసుకుంటాను. నేను మందులు కంటిన్యూ చేయొచ్చా? ఇంకా ఏమైనా చికిత్సలు తీసుకోవాలా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. బ్రాంకియల్ ఆస్తమాకి మేము చెప్పినట్టు ఫార్మోనైట్ 200 తర్వాత సపోర్టివ్ మెడిసిన్స్ తీసుకున్నది బాగానే ఉంది. కానీ లంగ్ ఫంక్షన్ అసెస్మెంట్ తీసుకొని 200 సరిపోతుందా లేకపోతే డోస్ పెంచాలేమో ఒకసారి ఆలోచించాలి. ఆస్తమా వాళ్ళకి జీఆర్డీ ఉండడం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. జీఆర్డీ ఎందువల్ల వస్తుంది, ఎంత తీవ్రంగా ఉంది అది కూడా అసెస్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ హయాటస్ హర్నియా అనేది ఉండి చాలా ఎక్కువగా ఉంది అంటే సర్జికల్ ఆప్షన్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సర్జరీ చేస్తే జీఆర్డీ చాలా మటుకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం ఆస్తమా మీద తగ్గిపోతుంది చాలా మటుకు. ఆస్తమాకు మాత్రం తప్పనిసరిగా మందులు వాడక తప్పదు. జీఆర్డీకి పోను ఒకవేళ సర్జరీ చేయించుకుంటే చాలా మటుకు మీ ప్రాబ్లమ్స్లో నివారణ కలుగుతుంది.